ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. సరే బిడ్డ, అట్లనే ఇంకా బీప్ గోల్ పట్టుకురా. ఏమైనా మామయ్యకి ఇస్తావా చాయ్? నాకు ఇవ్వవా? నీకు ఎందుకు ఇస్తామ్మా, నీకు కూడా ఇస్తా. మామయ్య బీప్ గోల్ వేసుకోవాలి కాబట్టి ముందుగా ఇచ్చిన, నీకు కూడా తీసుకొత్త కూసోకో. మాటలు చెప్పిన కాడికి సరే, కానీ ముందైతే చాయ్ పట్టుకురాపో. మేడం గారు జోర్దార్ తయారయ్యారు, ఎడిపోతారో ఇలా? నీలాగా అనుకుంటానవా? నాకు బయట 125,000 పనులు ఉంటాయి. నేను మహిళా మండలి అధ్యక్షురాలను. కరెక్ట్ కరెక్టే. నువ్వు చేయబట్టి ఎన్ని కుటుంబాలు బాగుపడతానే. మొత్తం మీద నువ్వు చాలా గ్రేట్ మేడం. మెల్లగా మెల్లగా ఓ, చూసినా బిడ్డ ఎంత సమాజ సేవ చేస్తుందో మీ అత్త. ఉదాహరణ పొద్దుగా లేచి పోనీ లేని కదా మామయ్య, అత్తమ్మ వల్ల 2-3 కుటుంబాలు బాగుపడతాయి అంటే మనకు కూడా మంచిదే కదా. అంతే బిడ్డ, పోనీ అన్నాను కదా, పోనీ పోనీ. బాగా పంచాలు చెప్పేస్తున్నారు, చెప్పిరా. ఇదిగో ఏం బాగుండుడే, మా అత్త ఎట్లా పడితే అట్లా తిడుతుంది. అది ఉండే కాడ ఉండనిస్తలేదు, తినే కాడ తిననిస్తలేదు. మమ్మల్ని టార్చర్ పెడుతుంది, నన్ను అయితే ఘోరంగా టార్చర్ పెడుతుంది. దాన్ని ఏం చేసుడో ఏమో, కానీ వశ పడతలేదు, నా వల్ల అయితే లేదు. దాని దొంగలోడా, దాన్ని తీసుకపోను, దాన్ని కట్టుకపోను, దాన్ని వాగ్గడ్డ పెట్టా, ఎంత టార్చర్ పెడుతుంది నన్ను అయితే. అది ఎన్నడు తత్తదో, నా పీడ ఎప్పుడు పడుతుందో. ఏడవకే, అన్ని రోజులు అత్తల రోజులే ఉంటాయా? కోడళ్ళ రోజులు రావా? అప్పుడు చూసుకుందాం. అయ్యో, అప్పటిదాకా బతికించినట్టు లేదే. ఏ భయపడకే, మీ అత్త గురించి మా అత్తకు ఫోన్ చెప్పు, దెబ్బకు నోరు మూపిస్తారు. మా దోస్తు మామయ్య, మా దోస్తు నాలు అత్త మస్తు గోస పెట్టుకుంటుందట, అందుకే మన అత్త మా ఫోన్ చెప్పు. మంచి పని చేసిన బిడ్డ, ఇక ఈ మేడం పోయి వాళ్ళకు గ్లాస్ వేగితే వాళ్ళు ఓసుకుంటారు. ఇక వాళ్ళ అత్త అంటే నేను మంచిగా చెప్పానా? ఏ
మంచిగా చెప్తావే, మనం కూడా కథ అంటాను కదా, పేన కడలు మంచిగా చెప్తాను అనమాట. ఎడి చేసిన బంగారమే, నీళ్ళకి ఇంటి పోలు ఉండాలి. అయితే కానీ అట్లా పోయి ఇట్లా చెప్పని నేర్చున్నావు మరి. ఇంకేం చేయమంటావు, చెప్ప చెప్ప దులిపొచ్చిన. ఏం దులిపినవే? అట్లా కాదు మేడం, అత్తను దులిపినవా కోడను దులిపినవా అని. ఇద్దరిని ఒకరి జోలికి ఒకరిని పోకుండా చేసినాయి. మంచి పని చూసి నేహాసులు ఊరికొక్కలు ఉండాలనుకుంటారా మేము? ఏమంటా బిడ్డ? అంతే మామయ్య అంతే. మా సరే గాని ఆకలి అవుతుంది, అన్నం పెట్టు. కాదగా నడితే సో తెలియ తెలియ చెప్తాను. ఏ రెడీ తిరిగి మేము ఆచారం పాడు కాదు, మా అత్త తోటి అట్లున్నాయి, పని చేయంగి ఇట్లున్నాయి. నా మనసు నా మనసు ఉంటే లేదు. మా దోస్తు వాళ్ళ అత్తమ్మకు ఫోన్ చేయమన్నది కదా, చేస్తా. మా అత్త రాసి రంపాన పెడుతుంది, అది తినేది కూడా తిననిత్తలేదు. అయ్యో నువ్వేం రంది పడకు, నేను వస్తా గాని. సరే అత్తమ్మ, మీరు చెప్పను రాని. ఇట్లా వాళ్ళ ఇంటికి ఆటో పోదాయి, బస్సు పోదాయి, వస్తా అని చెప్తుంది, ఎట్లా పోవాలి? ఇలా మా సార్నే తీసుకుపోతా. ఓ సారు ఇగరా. ఏంది మేడం పిలిచినావా? దా ఇక్కడ కూర్చో. ఏదో సంబరం, ఏం వచ్చో చెప్తావేంది? ఇగో ఇక రాధికాళ్ళ అత్త బాగా గోస పెడతాను, రమ్మని చెప్పింది. నేను కూడా వస్తా అని చెప్పినా. వస్తా అని చెప్పినవా? మరి ఇంకెందుకు పోయినాపో? వస్తా అని చెప్పినా కానీ వాళ్ళ ఇంటికి ఆటో పోదాయి, బస్సు పోదాయి, ఎట్లా పోవాలని ఆలోచిస్తాను. కొంచెం బండి మీద దింపిరారా సార్ నాన్న. ఓహో అదా కదా, సర్లే. నువ్వు కూడా ఎప్పుడు పెంచాలి చెప్పి తీర్పు చెప్పేటప్పుడు నేను చూడలే, ఎట్ట చెప్తావు నాకు కూడా చూసినట్టు ఉంటుంది. సరే వస్తుంది తయారుగా. ఏమమ్మా అలచ్చమ్మ, ఏం సంగతి? ఏమో కోడల్ని ఏమో బాగా గోస ఉచ్చుకుంటానవాట, ఏం సంగతి? ఏ అక్క, ఇక తాని మాటలు నమ్మినవా? ఈ ఓసెప్పు తీరు ఉంచట పొద్దు ఒడిచి రాకవాంటది, దాని మందమే షాయ పెట్టుకుంది అవుతుంది. మరి అత్త ఉన్నది, దానికి ఇంత షాయ పెడదామన్న రీతి ఉంది అక్క. ఇక దాని మాటలు పట్టుకొని నువ్వు వీడి దాకా వచ్చినావు అక్క, నేను ఎసోడదాను నీకు తెలియదా? ఇంత షాయ పెట్టిపోయా అంటే నీకు కాళ్ళేవా రెక్కర్లేవా అంటుంది. ఏమన్నా అన్నా భయ్యో, ఏమన్నా అంటే కథ నోరు నెత్తిలో పెట్టుకునే కుడుతుంది. ఇక నేనేం చేయాలక్క చెప్పు. అబద్ధం అంత అబద్ధం.
కూడా అక్క ఎట్లా ఎడతాను రంగనా చేరుపు. ఇదేంది, ఇది మంచిది కాదని అదంటాంది, అది మంచిది కాదని ఇది అంటాంది. ఎవరు ఇలా లంగలేవాళ్ళు? మరి నిజమేంది బిడ్డ? పొద్దున్నే లేత్తమ్మ, ఛాయ్ పెట్టమంటది. ఛాయ్ ఇచ్చినాక కొంచెం నేను పోసుకుని తాగుతా. తాగుతా అంటేనే నా చేతిలోనే గ్లాసు గుంజి మారెత్తది. ఆమెకు నచ్చిన టిఫిన్ చేయమంటది. చేసి ఇచ్చినా కూడా కొంచెం నేను పెట్టుకొని తింటే కూడా ఇప్పుడే తిండం కాదు పని లెక్క మళ్ళీ తింటానే ఏం తిన్నా అని అంటుంది. నన్ను పని చేస్తే కూడా పని చక్కగా ఎత్తలేమని అట్లా చేస్తుంది అత్తమ్మ. నన్ను ఇంటి కోడల లెక్క కాకుండా కనీసం పని మనిషి లెక్క కూడా చూడదు అత్తమ్మ. ఏం తేలచ్చమ్మ, కోడలను గంతగానం తిడతాను. అసలు మీరు మనిషివేనా అని కాదే, నీకో బిడ్డున్నది, నీ బిడ్డ అత్తమామ కూడా గట్టిగా తిట్టిండ్రు అనుకో, నీకేం అనిపించదా? అసలు నువ్వేం మనిషివే? నీకేమైనా బుద్ధి ఉందా? నీ దినాలు చెయ్యా, కోడలు దాన్ని గంత కోస పెడతాను. మనిషివి కావు నువ్వు, తిన్నపోతువానే అన్నం తింటలేవు. చెయ్యి కోడలదైనా మన బిడ్డస్ వెంటది అనుకోవే, మనిషివి కావు నువ్వు. వాళ్ళ అయ్యవ్వ కని పెంచి పెద్ద చేసి బిడ్డ లెక్క చూసుకోనరని మన చేతిలో పెట్టింది. మన వంశాన్ని నిలబెడతందుకు వచ్చిండ్రు కాదే, నీకు మనసు ఎట్లొప్పిందే? ఇగో బిడ్డ, ఇంకొక్కసారి దాని జోలికి వస్తే మహిళా మండలిని పిలిపించి నిన్ను కట్టేసి నీ గుండు కొట్టిస్తా. అర్థమైందా? ఇంకొక్కసారి దాని జోలిగా పోయినామనుకో ఊకుండేదే లేదుగా. ఇక ఊకో బిడ్డ, ఏమన్నది నిన్ను మంచుకుండు, మళ్ళీ ఏమన్నా అంటే నాకు ఫోన్ చెయ్యి. జాగ్రత్త బిడ్డ. బాయ్. నువ్వు ఏం చెప్తాను అనుకున్నా కానీ మస్తు చెప్తానువే. నేలక్క ఊరుకొక్కరు ఉంటే ఆ ఊరంతా మంచిగా ఉంటుంది, చల్ల ఉంటుంది. ఎక్కువ ఎక్కువ వచ్చినావు, బిడ్డను చూస్తానని వచ్చినావు. దావే
గట్లాంటి ఎట్లక్క, నీకు ఇచ్చేది ఇచ్చినక్కనే చత్తా, నీ బాకీలు పడి ఏం బోను. కానీ నా బిడ్డను చూద్దామంటే చూడనియో, తోలుకపోదామంటే తోలియో, నీ తోటి ఎట్లక్క ఏగేది నా కరుము నా బిడ్డ. ఎవ్వరా నీకు అక్క, నీ లెవెల్ ఎక్కడ నా లెవెల్ ఎక్కడ? ఏందక్క గట్లా మాట్లాడుతుంది, పిల్లనిచ్చేదాకనేమో అన్న అన్న అంటివి, పిల్లనిచ్చినాకనేమో నీ లెవెల్ ఏంటి నా లెవెల్ ఏంటి పోరా, నీతో ఎట్లా కాని అన్న పెడతా. ఏమన్నావా నాడు, 10 గుంటల భూమి ఇస్తానన్నావా లేదా? నేనేనన్నక్క, ఆ రోజు నీ బిడ్డని ఇరాను, నేను అద్దక్క మీ లెవెల్ వేరు నా లెవెల్ వేరు అని నేనంటే మీరు ఒక మాట అన్నారు, మంచుకున్నారండి బిడ్డ ఈరా మా కుటుంబంలో కలిసినట్టుంటుంది అన్నారు, ఎవరైనా అడిగితే 10 గుంటల భూమి తను చెప్పురా అని అన్నావు. ఆ మాట నువ్వు పట్టుకొని ఉంటే నేను ఎక్కడికి పోయానక్క? అయ్యో ఇయ్యడాట్నే, ఎట్లెట్లా వసూలు చేయాలనో అట్లా వసూలు చేస్తా, ఇంకా నిలబడ్డవారా పీకో నానా. సూపర్ మేడం, నీయాటంటూ ఊరుకొక్కలు ఉండాలి, ఊరు చల్లగా ఉంటుంది. ఏంది నువ్వు చేసిన పని, పీకో అంటానువా? ఎట్లొచ్చింది ఆ మాట నీ నోటికి? మందిన్నల్లో పోయి ధర్మశాస్త్రాలు చెప్పుకుంటాను, మన్నింటి కాడైతే దయ్యం శాస్త్రాలు చెప్తాను. ఇదే మనిషివే నువ్వు, నువ్వేమి లేడవే? నువ్వు మహిళా మండలి లీడరు అని, ఇల్లు పట్టించుకో సంసారం పట్టించుకో ఊరి పడి తిరుగుతావు అని చెప్పి మన ఇంటికి ఎవ్వడు కూడా నీయలేదే పాపం, పోయి బతిలాడి కాలు మొక్కో ఏలు మొక్కో పెంట మీద తులిసమ్మ లెక్కాల బిడ్డని తెచ్చుకున్నాం మనం, మన సొంత బిడ్డలకి చాదుకుంటా నమ్మించి తెచ్చుకున్నాం మనం. నీకు ఎట్లా వచ్చిందని ఎట్లా కోపం అనడానికి? ఇవ్వాలనుకుంటా మన వంశం నిలబెట్టడానికి తను కన్న బిడ్డ ఆ సీత మనకిచ్చిన జనక మహారాజయ్యని ఎవరట్లొచ్చింది నీకు పోరడానికి? అయ్యా నా వల్ల వెళ్ళి ఇంకోసారి మళ్ళీ ఇట్లా చేసినావు అనుకో మంచుకుంటే చెప్తానా, నలుగురు మనల్ని మెచ్చుకోవాలి కానీ నలుగురు చూసిన చీ అంతా తెచ్చుకోక నువ్వు. నీ పరిస్థితి చూస్తే కోడలు మళ్ళీ తల్లిగారు ఇంటికి పోతాడు చేస్తాను నువ్వు. చూసినవా నువ్వు అంటే వాళ్ళకి ఎంత పేరు, నీ మీద ఒక్క దెబ్బ పడని తెలియరు వాళ్ళు, అసుంటలను పట్టుకొని పీపు అని ఎట్లా నువ్వే నువ్వు ఏం తాకని చెప్తాను నీకు, నువ్వు ఊరు మీద తిరిగి వచ్చినా కూడా ఒక్కనాడన తిరుగుతాను అని అన్నది నేను, లేచే వరకు ఛాయ్ పెడతాను, తిరిగి తిరిగి వచ్చరికి అన్నం పెడతాను, నీళ్లు పెడతాను స్నానానికి, నీకు బట్టలు ఇస్తాను, ఇయ్యంది ఏంటిది అది బిడ్డ కంటే ఎక్కువ చెప్తాను కాదు. ఇక నేను బుద్ధి తెచ్చుకో, నలుగురు నిన్ను మెచ్చుకోవాలంటే ముందు ఇంట్లో ఈ ఇంట్లో ముందు మంచుకుండవు ఇన్నవా, కోట్లో రాయదీయనుడు ఇంట్లో రాయదీయడే, ఇంట్లో ఈగలాగితే బయట బొమ్మలాగుతాయి, నలుగురు నాలుగు రకాలు అనుకోక ముందే జర జాగ్రత్తగా ఉండు ఇన్నవా. అయ్యా మీరు కూడా బయట చెప్పేటోళ్ళు అందరూ కూడా ముందు ఇంట్లో మంచిగా ఉండు.